సార్లు దగ్గర కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో ఇలాంటి టీచింగ్ ఎక్కడ ఉంది, ఇంత మంచి సార్లు ఎక్కడ ఉంటారు, వీళ్ళు ట్రైన్డ్ అయ్యి వస్తారు, మీ అందరికీ ట్రైనింగ్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర కంపల్సరీ స్కిల్డ్ పర్సన్, వీళ్ళంతా ఒక మంచి నైపుణ్యంతో కూడుకున్నటువంటి సార్లు కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే ఇంత మంచి టీచింగ్ ఎక్కడ దొరుకుతుంది. సో మీరేంటంటే వీళ్ళు చెప్పింది చదవండి ఒకసారి కాదు, మీరేమంటే ఈరోజు చెప్పింది అంటే ఇంటికి పోయి కంపల్సరీ ఒకసారి చదవండి, చదివితే మీకు కంపల్సరీ గుర్తుంటుంది. దాన్ని మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత రిపీటెడ్గా చదవాలి. మీరు ఒక పేజ్ చదవాలంటే ఒకసారి చదివితే అది గుర్తుంటుంది. దాన్ని కంపల్సరీ ఏం చేయాలంటే ఒక 4-5 సార్లు అయితే మీకు కంప్లీట్ మైండ్కి వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్స్ ఒక టెన్షన్ పడుతుంది, చాలా టెన్షన్ పెట్టి చదువుతా ఉంటుంది, అది చదవడం బెస్ట్. అట్లా కాకుండా మీరు ఒక ప్లాన్ ప్రకారంగా మీరు 5 స్కూల్ అయిపోతుంది, 5 పోగానే ఇంటికి పోయి 6 అవుతుంది, 6-7 రెస్ట్ తీసుకోండి, 7-9 2 అవర్స్ మార్నింగ్ ఏం చెప్పారు 6 క్లాసులు ఏ తెలుగు హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి 6 ఉంటాయి కదా, 6 సబ్జెక్టులలో 6 ఒకసారి తిరిగినాయి అసలు సార్ ఏం చెప్పాడు ఇంకేం చేస్తారు సార్ ఏం హోంవర్క్ ఇచ్చాడు అని చెప్పి 2 అవర్స్ చదివితే వీక్ అది ఇన్ఫ్. ఆ తర్వాత సండే వస్తుంది, సండే వచ్చినప్పుడు ఆ వీక్లో ఏం చేశారు అని చెప్పేసి ఒక 2-3 గంటలు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఒకసారి చదవగానే కొద్ది గుర్తుంటాయి, 2 సార్లు చదవగానే ఇంకొద్ది గుర్తుంటాయి, 3 సార్లు అంటే మీకు పట్ట చదివేస్తా ఉంటారు. మీకు పెద్ద కష్టపడాల అవసరం ఏమి ఉండదు, అంటే 3 సార్లు కంపల్సరీ చదవాలి. అలాంటి ప్రయత్నం చేసినట్లయితే మీరు చదివినది కంపల్సరీ గుర్తుంటుంది, అది మీకు ప్రాక్టికల్గా ఎప్పుడైతే ఎగ్జామ్స్ మీరు అటెండ్ చేస్తారో అలాంటి వాటికి మీకు వేడికేయాలి, పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతారు. అలాంటి దాని గురించి ఆలోచించండి, మేము చదవలేను, నాకు మ్యాథ్స్ రాదు, నాకు లెక్కలు అంటే భయం అంటే అది పొరపాటు. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ మ్యాథ్స్ని ఒక ప్రాబ్లం తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఎందుకు రాదు ఒకసారి చూడండి, ఒకసారి చూసి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, చూడకుండా ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ అది మీకు వస్తుంది. రాదని కాదు, మనం ఏంటంటే మన మనసులో ఒకటి ఉంటుంది, అరే ఇది నాకు రాదురా అని ఒక మైండ్లో పెట్టుకుంటారు, ఆ మైండ్లో పెట్టుకుంటే రాదంతే, ఏ ఇది ఎందుకు నాకు రాదు అని ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకు నాకు రాదు, వస్తుంది, నేను చదువుకోగలుగుతాను, నాకు ఆ టాలెంట్ ఉంది, నేను అది చేయగలుగుతాను, నా పని కంపల్సరీ చేయగలుగుతాను అని చెప్పేసి అప్పుడు మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీ సాధిస్తాను. అలాంటి మైండ్ ఒక మెదడుతో ఆలోచించగలం, అలాంటి దృక్పథంతో మనం ఉండాలి, మైండ్లో ఒక పెట్టుకోవాలి, ఇది నేను సాధించగలుగుతా అనేది పెట్టుకుంటే మాత్రం మీరు అనుకున్న సంచలబ్దు అలాంటి దాంతో పోవాలని చెప్పేసి టీఎన్ఎఫ్ ఎప్పుడు కూడా మీ వెంటూ ఉంటుంది. మీకు ఎలాంటి ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడని కాదు, నేను సార్లతో కాంటాక్ట్ ఉంటాను, ఒకవేళ మీకు రిజల్ట్స్ వస్తే మాత్రం మీకు కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ ప్రతి ఇయర్ మీ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతి ఇయర్ కూడా మీ ఇప్పుడు 10th వాళ్ళకి ఇస్తున్నాం 10th 9th ఇస్తున్నాం, వచ్చే ఇయర్ ఇంకోటి పెరగవచ్చు, 10th 9th 8th కావచ్చు, ఇంకో ఇయర్ తర్వాత మొత్తం స్కూల్కి ఇవ్వచ్చు, అంటే మాకు అనుకూలంగా ఉన్న అంటే మీరు రిజల్ట్ తీసుకొస్తే మీ స్కూల్ బాగా మేము పాల్పడతాం, మా దాంట్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం, ఆ స్కూల్ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా మా టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. యాక్చువల్గా మేము ఇప్పటికి 15 స్కూల్లో మంచిగా చేయండి కంప్లీట్గా మీరు ప్రింట్ చేసాం బుక్స్ మీరు, ఎందుకంటే రీసెంట్గా రాజ్కుమార్ అని చెప్పాను కదా మీ చల్వా విలేజ్ అని చెప్పి రాజ్కుమార్ అని చెప్పేసి ఆయన ఉన్నారు కాబట్టి మాకు సహాయ భావన లేకపోవడం వల్ల సో మేము బయట నుంచి తీసుకునేకి వచ్చాం. యాక్చువల్ బుక్స్ ఇవి తెలంగాణ నేచర్స్ ఫోరం అని చెప్పేసి కంప్లీట్గా ఒక ఆర్గనైజేషన్స్ ఉంటుంది, ఇంకా తెలంగాణ జాతీయ గీతం గురించి రాదు. సో ఇలాంటివి మీకు కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ మే బుక్స్ వల్ల మీకు మీ వారసులేదు అయితే మీ నెక్స్ట్ ఇయర్ వస్తారు వాళ్ళందరికీ వస్తాయి. సో ఇప్పుడు మీ స్కూల్ అసిస్టెంట్ నయన్ కుమార్ సార్ అని మన ఇన్ఛార్జ్ మాస్టర్ గారు మరియు మన విద్యాశాస్త్ర గారు ఈ నిరంతరమైన కార్యక్రమాన్ని ఎంచుకొని చాలా చక్కని స్ఫూర్తితోటి మనందరికీ మన బుక్స్ పంచడానికి కోసం మీకు ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ టీఎన్ఎఫ్ సభ్యులందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యోగాలు తెలుస్తున్నాను. సో మీరు